ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పంచాయతీ భవనాలకు, ఇతర ప్రభుత్వ భవనాలకు వేసిన రాజకీయ రంగులను తొలగించాలని ఆదేశించింది. 10 రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్లు పూర్తి ఆధారాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. పంచాయతీ భవనాలకు, ఇతర ప్రభుత్వ భవనాలకు వేసిన రాజకీయ రంగులను తొలగించాలని ఆదేశించింది. 10 రోజుల్లోగా కొత్త రంగులు వేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేసినట్లు పూర్తి ఆధారాలను నివేదిక రూపంలో ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు తీర్పు సారాంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, హైకోర్టులో వెంకటేశ్వరరావు, గుంటూరుకి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయతీలకు, పంచాయతీ కార్యాలయాలకు కూడా వైసీపీ పార్టీకి చెందిన రంగులు వేశారంటూ కూడా గతంలోనే కోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు కూడా దీని పైన పూర్తిగా విచారించి గతంలోనే తీర్పును కూడా రిజర్వ్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పంచాయతీ కార్యాలయాలకైతేనేమి, మిగతా చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పార్టీకి సంబంధించిన రంగులు వేశారు. వీటి పైన కూడా ఈరోజు కూడా హైకోర్టు కూడా తీర్పు కూడా వెలువరించడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ కార్యాలయాలకైనా కానీ, ఎటువంటి ప్రభుత్వ ఆఫీసులకి పూర్తిగా కూడా ఈ రంగుని తొలగించాలనేసి కూడా సిఎస్ కూడా ఆర్డర్ కూడా జారీ చేయడం జరిగింది, తీర్పును వెలువరించింది. దీనికి సంబంధించి 10 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో నివేదికను కూడా ఇవ్వాలనేసి కూడా సిఎస్ కూడా ఆదేశించడం కూడా జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వేసిన కేసు కూడా తీర్పు వెలువరించడంతో పాటు ప్రస్తుతం ఎన్నికల తరుణంలో 10 రోజుల్లోనే పూర్తిగా కూడా తొలగించాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. బలరామ్, రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.